హాయ్, బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మేముండే ప్లేస్ ఎడిన్బరా, స్కాట్లాండ్. అక్కడి నుంచి మేము ఫస్ట్ జెనీవా వెళ్ళాము స్విట్జర్లాండ్లోని. సో స్విట్జర్లాండ్ క్యాపిటల్ సిటీ అయితే బర్న్ అండ్ జ్యూరిచ్. బర్న్ అనేది ఫెడరల్ క్యాపిటల్, అయితే జ్యూరిచ్ అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్. స్విస్ ఫ్రాంక్ అనేది కరెన్సీ. జర్మన్, ఫ్రెంచ్, రోమనిష్ అండ్ ఇటాలియన్ కామన్గా మాట్లాడే లాంగ్వేజెస్. జర్మన్ ఎక్కువ మాట్లాడతారు. అలాగే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అయితే షెంగన్ వీసా కావాలి. మేముండే ప్లేస్ నుండి అయితే 2 అవర్స్ బై ఫ్లైట్. అయితే జెనీవా ఎయిర్పోర్ట్ నుండే ట్రైన్ అండ్ బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫర్దర్ ట్రావెల్ గురించి అంటే, జెనీవా అనేది సిటీ మాట. సో మనం స్విస్ ఆల్ప్ మౌంటైన్స్ ఇలాంటి అంటే మౌంటైన్ సైడ్ వెళ్ళాలి అంటే మనకి 2 to 3 అవర్స్ ట్రావెల్ చేసుకుని వెళ్ళాలి. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇలాంటి ఆఫీసెస్ ఎయిర్పోర్ట్లో, మాల్స్లో, ట్రైన్ స్టేషన్ ఇలాంటి దగ్గర ఉంటాయన్నమాట. అయితే 3 డేస్కి ట్రావెల్ పాస్, అన్లిమిటెడ్ ట్రైన్, బస్ అండ్ బోట్ లో ట్రావెల్ చేయొచ్చు. మినిమం 3 డేస్కి అవైలబుల్ ఉంటుంది, 15 డేస్ వరకు. 3 డేస్కి అయితే 215 ఫ్రాంక్స్. మేము 4 డేస్కి తీసుకున్నాము 295 ఫ్రాంక్స్. ఇక్కడ 3 పాసెస్ చూపించాం కదా, అంటే పేరెంట్స్తో కిడ్స్ ట్రావెల్ చేస్తే ఫ్రీ, కానీ వాళ్ళకి కూడా సెపరేట్గా పాస్ ఉండాలి. 0 ఫ్రాంక్స్ అని వాళ్ళకి కూడా పాస్ ఇస్తారన్నమాట. ఇది మ్యాండేటరీ మనకి ఈ ఆఫీస్లో తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అది. సో ఈ షాప్ ఏంటి అంటే, మేము రాత్రి దిగేటప్పటికి 10 అయిపోయింది. అప్పటికి ఎయిర్పోర్ట్లో ఉండే ఆ ట్రావెల్ ఆఫీస్ క్లోజ్ అయిపోయింది. రెండవది ఏంటంటే, వన్ డే పాస్ నెక్స్ట్ డే మార్నింగ్ 5 AM వరకే పనికి వస్తుంది. మేము ఆల్రెడీ 10 PM అయిపోయింది కదా, ఆ రోజుకి 5 డేస్కి పాస్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ, సో వేస్ట్ కాబట్టి ఇండివిజువల్ టికెట్ తీసుకొని మేము ఎయిర్పోర్ట్ దగ్గరలోనే 1 నైట్ స్టే చేసాము ఒక హోటల్లోని. అక్కడికి ఇండివిజువల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయామాట. 3 ఫ్రాంక్స్ పడింది ఒక పర్ పర్సన్. నెక్స్ట్ రోజు హోటల్ ఎదుర్కొంటే పెద్ద షాపింగ్ మాల్ ఉంది. సో దాంట్లోని మాకు బస్ పాస్ దొరికింది, స్విస్ ట్రావెల్ పాస్ దొరికింది. అందులోనే మిగ్రోస్ అని ఒక పెద్ద సూపర్ మార్కెట్ చైన్ అన్నమాట. సో చాలా చోట్ల ఉంటాయి. ఇదైతే చాలా పెద్ద మిగ్రోస్, 2 to 3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు. అక్కడికి వచ్చి మేము బ్రెడ్, అలాగే కొన్ని ఫ్రూట్స్ అవి కొనుక్కున్నాము. ఇందులో రకరకాల ఉన్నాయి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉన్నాయి కదా అని చెప్పి చూశాను. ఇవి మష్రూమ్స్. సో ఈ మష్రూమ్స్ కాస్ట్ 24.5 ఫ్రాంక్స్, 1 ఫ్రాంక్ 92 రూపీస్ అరౌండ్. అంటే అవి ఎంత కాస్ట్లీయో, 2000 చిల్లర. అలాగే బ్రౌన్ అండ్ వైట్ మష్రూమ్స్, ఇంకా రకరకాల మష్రూమ్స్, ఫెనల్ బల్బ్స్ ఉన్నాయి. ముందు ఒక పెద్ద పెద్ద బల్బ్స్లా ఉన్నాయి కదా ఫెనల్, ఇవి లీక్స్. ఇంకా అస్పారగస్ కూడా చూడండి, వైట్ కలర్, గ్రీన్ కలర్, వెరైటీస్ ఆఫ్ ఉన్నాయన్నమాట. వైడ్ రేంజ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఈ అస్పారగస్ లీక్స్తో కూడా నేను పెసరపప్పు వేసి ఫ్రై చేశాను ఒకసారి, ఆ వీడియో కూడా చూడండి, షార్ట్ వీడియోలో ఉంటుంది. అలాగే మీట్ సెక్షన్ ఉంది, ఇంకా రకరకాలు. ఇంకా స్విట్జర్లాండ్ అంటే చాక్లెట్స్కి చాలా ఫేమస్. సో చాక్లెట్స్ అయితే వైడ్ రేంజ్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇది అరౌండ్ 800 గ్రామ్స్ అంట, 19.95 ఫ్రాంక్స్, అంటే అరౌండ్ 1800 రూపీస్ సంథింగ్, ఇంకా ఎక్కువే, 1800 చిల్లర్ అన్నమాట. సో ఇంకా చాక్లెట్స్లో అయితే చాలా వెరైటీస్. అలాగే బయట ప్రాపర్ చాక్లెట్ షాప్స్ ఉంటాయి కదా, అందులో చాలా కాస్ట్లీ ఉంటాయి. లిండిట్ లిండర్ అనేది చాలా ఫేమస్ అండ్ బాగుంటుంది. సో నేనైతే ఇదే షాప్లో మిగ్రోస్లోనే వెళ్ళేటప్పుడు ఒక 2 to 3 బార్స్ తీసుకున్నాము. జస్ట్ మేమంతా చాక్లెట్స్ తినం కాబట్టి ఎక్కువైతే నేను చాక్లెట్స్ కొనలేదు. ఇవి ఆర్టిచోక్స్, నేను ఎప్పుడు ట్రై చేయలేను వెజిటబుల్. ఇది ఒకటి ఫ్లవర్ లాగా ఉంది కదా, ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుంది. సో బ్రేక్ఫాస్ట్ కొనుక్కోవడానికి వచ్చి వెజిటబుల్స్ ఇన్ని వెరైటీస్ చూసి ఇది కూడా రికార్డ్ చేశానన్నమాట. సో చాక్లెట్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్. ఈ మిగ్రోస్ కాకుండా ఇంకొకటి కూప్ అని ఇంకొక సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇందులో మనకి కొంచెం తక్కువ ప్రైస్కి అవైలబుల్ ఉంటుంది ప్రాపర్ చాక్లెట్ షాప్స్లో తీసుకునే కన్నా. సో ఏవైనా స్విట్జర్లాండ్లో చాలా కాస్ట్లీ. ఈ లిండిట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇచ్చుడు మిల్క్ క్యాన్స్లా ఉన్నాయి, అందులో కూడా చాక్లెట్స్.
సో మేమేం చేసామంటే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకొని, సారీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోలేదు, ఫ్రూట్స్ అండ్ సమ్ బేకరీ ఐటమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేకరీ ఉంటుంది, అది తీసుకొని చక్కగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామాట. ఎయిర్పోర్ట్ నుంచి మనకి ట్రైన్స్ అండ్ బస్సెస్ వస్తాయి. సో మేము మా ఫస్ట్ మేము అనుకున్న ప్లేస్ మార్గస్ ట్యూలిప్ ఫెస్టివల్కి వెళ్ళాలని చెప్పి. సో ఇలా ట్రైన్, ఇక ట్రైన్లోని 2 అని కనపడుతుంది కదా, అంటే సెకండ్ క్లాస్, 1 అని కనపడితే అది ఫస్ట్ క్లాస్ మాట. సో మేము తీసుకునే పాస్ సెకండ్ క్లాస్ పాస్ మాట, అంటే 295 francs 4 days అనేది చాలా కాస్ట్లీ. అది దాంతో మనం ట్రైన్స్కి అయితే ఓన్లీ సెకండ్ క్లాస్, బస్సెస్కి ఇంకా బోట్స్కి అయితే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ట్రైన్స్ ఎక్కినప్పుడు మాత్రం 2 అనే దాంట్లోకి ఎక్కాలి. సెకండ్ క్లాస్ కూడా చాలా బాగుంటుంది, ఫస్ట్ క్లాస్ ఇంకొద్దు కంఫర్టబుల్గా ఉంటాయి సిట్టింగ్స్ అంతే. సో మేమిప్పుడు జెనీవా నుండి మార్గస్ వెళ్ళిపోతున్నమాట. జస్ట్ 1 night ఆ రాత్రికి మాత్రమే స్టే చేస్తాం, ఎందుకంటే మౌంటైన్ సైడ్ వెళ్ళాలంటే జెనీవా నుంచి ఒక 3 hours టైం అయిపోతుంది. సో మేము దిగేటప్పటికే 10 అన్నీ అయ్యేటప్పటికి చెక్ఇన్ అవి, సారీ లగేజ్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఇమిగ్రేషన్ అది అయ్యేటప్పటికి 11 అయిపోయింది. సో ఇంకా రాత్రి అప్పుడు ట్రావెల్ చేయడం ఎందుకని ఆ రాత్రి అక్కడ స్టే అయిపోయింటాం, స్టే చేస్తాం. సో అది స్విస్ ట్రావెల్ పాస్ గురించి. సో మేము మార్గస్లో ట్రైన్ దిగాము, జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ట్రైన్ స్టేషన్ ఇలా ట్యూలిప్ ఫెస్టివల్ అని చెప్పి ఇక్కడ రాశారు. సో ఇక్కడ నుండి 10 minutes వాక్, ఈవెన్ బస్సులో వెళ్ళినా ఆల్మోస్ట్ అంతే టైం పడుతుంది. సో అక్కడి నుంచి మేము నడుచుకుని వెళ్ళిపోయాము. ఈ పార్క్ లో ట్యూలిప్స్ ఉన్నాయన్నమాట, ఇది జస్ట్ జెనీవా లేక్కి ఆనుకుని ఉంది. అలాగే ట్యూలిప్స్ స్ప్రింగ్లో వచ్చే పెరినియల్ బ్లూమింగ్ ఫ్లవర్స్, ఇక్కడ ఈచ్ వెరైటీ ఆఫ్ ట్యూలిప్కేమో ఇక్కడ నేమ్ ట్యాగ్ ఇచ్చారు. అలాగే యాక్చువల్లీ ట్యూలిప్స్ చూడటానికి బెస్ట్ టైం అయితే ఏప్రిల్. ఇవి చూడండి గ్రీన్ ట్యూలిప్స్, నేను వీటికి ట్యూలిప్స్ లేవు అని అనుకున్నాను స్టార్టింగ్, కానీ ఆ ట్యూలిప్స్ కలరే గ్రీన్, ఫస్ట్ టైం నేను చూసాను. నార్మల్గా అయితే నేను 1 or 2 ట్యూలిప్స్ చూసాను, కానీ ఇన్ని ట్యూలిప్స్ అటే టైం అయితే చూసింది ఫస్ట్ టైం. అంటే మేము ఫస్ట్ ట్యూలిప్స్ చూడాలని ప్లాన్ లేదు, నార్మల్గా ఈ టికెట్ నేను 6 months బిఫోర్ ప్లాన్ చేసిన ట్రిప్ ఇది. కానీ అనుకోకుండా మేము జెనీవా వస్తున్నాం కదా, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అంటే ట్యూలిప్స్ అని వచ్చిందన్నమాట. సో ఎలాగ ట్యూలిప్స్ ఎప్పుడు చూడలేదని చెప్పి మేము ఇది యాడ్ చేసుకున్నాం మా ఐటినరీలో. సో బాగా అనిపించింది, రకరకాల ఫ్లవర్స్, ఒక్కొక్కటికి ఒక్కొక్క ట్యూలిప్కి ఒక్కొక్క కలర్ ఉంది. అలాగే ఈ పెటల్స్ కూడా వేరువేరు, ఈ ఫెదర్ ఫెదర్ లాగా ఉన్నాయి ఈ పెటల్స్. అలాగే ఈ ట్యూలిప్స్ మీద నేను షార్ట్ వీడియో కూడా చేశాను ఇదే రోజు, అందులో కూడా కొన్ని వెరైటీస్ ఆఫ్ ట్యూలిప్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో స్విస్ ట్రావెల్ పాస్ గురించి ఇంకొక విషయం, మీరు కిడ్స్తో ట్రావెల్ చేస్తే ఆఫీస్లోనే పాస్ తీసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ అక్కడ కిడ్స్కి ఫ్రీ అంటారు, కానీ ఆ ఫ్రీ అనేది కూడా పాస్ ఉండాలి డెఫినెట్గా, అది చెక్ చేస్తారు. సో అది మనం ఓన్లీ ట్రావెల్ ఆఫీస్లో తీసుకుంటేనే వాళ్ళకు కూడా టికెట్ ఇస్తారు 0 francs అని మెన్షన్ చేసి, మనం ఆన్లైన్లో తీసుకుంటే అలా ఇవ్వరంట. సో అది మాట, ఆఫీస్లో తీసుకోవడానికి ట్రై చేయండి, నేను చూపెట్టాను కదా పాస్లు ఎలా ఉంటాయి, అలా ఇస్తారన్నమాట. సో ట్యూలిప్స్కి బొటానికల్ నేమ్ ట్యూలిపా, అండ్ ఒక్కొక్క ట్యూలిప్కి మళ్ళీ ఒక నేమ్ ఉంటుంది. సో ట్యూలిపా క్వీన్ ఆఫ్ నైట్, ట్యూలిపా గ్రీన్ లవ్. ఇలా ఈ పెటల్స్ చూడండి, ఇలా కర్లీగా ఉన్నాయి, ఇవి ఎంత అందంగా ఉన్నాయో కదా, ఈ కలరు చాలా బాగుంది. అండ్ అలా రకరకాల ట్యూలిప్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ కొన్ని ట్యూలిప్స్ అయితే వాడిపోయాయి, బికాజ్ ఆల్మోస్ట్ మే 1st week వచ్చేసాం కదా. మేము 3rd May వెళ్ళాము, జనరల్గా మా ట్రిప్ స్టార్ట్ అయింది 4th May ఇక్కడికి వచ్చామాట, అంటే సాటర్డే మార్నింగ్ మేము కవర్ చేసిన ప్లేస్. ఫ్రైడే ఈవినింగ్ ఇక్కడ నుండి మేము ఉండే ప్లేస్ నుంచి బయలుదేరాం. ఈ వెనకాతలు కొన్ని చెట్లు కనపడుతున్నాయి కదా, అవి ఫ్లారింగ్ చెర్రీ ప్లాంట్స్, ఇంకా మ్యాగ్నోలియా ప్లాంట్స్ అంట. సో ఈ చెర్రీ ప్లాంట్స్కి ఓన్లీ ఫ్లవర్సే పూస్తాయి మార్చ్ అండ్ ఏప్రిల్లోని, వాటికి కాయలు కాసేవి కాదు ఫ్లారింగ్ చెర్రీ ప్లాంట్స్. అలాగే మ్యాగ్నోలియా అనే ప్లాంట్స్ ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయంట, నాకు ఎగ్జాక్ట్గా ఏదేదో తెలీదు, బికాజ్ అవి చాలా పెద్ద పెద్ద చెట్లు. చూడండి ట్యూలిపా స్ట్రాంగ్ గోల్డ్, అలా
చులీపా అనేది బొటానికల్ నేమ్. బ్యాక్ సైడ్ ఉండే ఫుల్గా వాడిపోయాయి, సీజన్ అయిపోయింది. ఈ ఈ ట్యులిప్ ఫెస్టివల్ ఓన్లీ 19th May వరకే ఓపెన్ అయ్యి ఉంటుందంట. తరువాత ఇవి తీసేసి దలియాస్ వేస్తారంట దాని ప్లేస్లో. అదే మనం ఇంట్లో కానీ బల్బ్ వేసుకుంటే బల్బ్ గ్రౌండ్లో ఉంచేయచ్చు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. కానీ ఇలాంటి ట్యులిప్ గార్డెన్స్లో వాళ్ళైతే బల్బ్స్ కూడా తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో వేస్తారు. వీళ్ళు ఇంకొకటి వేస్తారు నెక్స్ట్ సీజన్కి, దలియాస్ వేస్తారంట నెక్స్ట్. సో ఈ పార్క్కి ఆనుకుని జెనీవా లేక్ ఉంది, బ్యూటిఫుల్ లేక్ అండ్ చాలా చాలా పెద్ద లేక్. చాలా వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది అన్నమాట. ఇక్కడ అయితే రెడ్ అండ్ యెల్లో కలర్ ట్యులిప్స్ టుగెదర్ వేశారు, సూపర్గా ఉంది. బాల్ రాయల్ హనీ అంట. ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. బ్యాక్ అంతా జెనీవా లేక్. సో మేము ట్యులిప్స్ చూసుకొని ఇంకా జెనీవా నుండి మేము మౌంటైన్ సైడ్ ఆల్ప్స్ సైడ్ వెళ్ళిపోయామాట. సో స్టేషన్కి వెళ్ళిపోయాం నెక్స్ట్ అటు సైడ్ వెళ్ళటానికి. 2 to 3 hours బై ట్రైన్ పడుతుంది. సో ఆ వీడియోస్ కూడా చూడండి, చూసి డెఫినెట్గా లైక్ చేయండి. బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.